కదిరి అభివృద్ధి గురించి ప్రశ్నించిన దాంట్లో లేదంటే 30 ఏళ్ళ చరిత్రలో లేనటువంటి అభివృద్ధిని ఆయన చేసినట్టు చెప్పుకున్న దాంట్లో ఆయన భాగస్వామ్యం ఎంత, ఆ పార్టీ భాగస్వామ్యం ఎంత, ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా అదే రకంగా మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము చేసినటువంటి అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఎంత అనే నిరూపించుకునే కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్థి విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి పథకాలని ప్రజల దృష్టిలోకి తీసుకున్నాం. దాన్ని పబ్లిక్ మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకుపోతున్నాం వచ్చే రోజు, ఎందుకంటే గుడ్ నాట్ ప్రజెంటెడ్ ప్రాపర్లీ. నాకు నిన్నటి రోజున మా దగ్గర ఉన్నాడు చనిపోవడంతో ఆ ఫ్యూనరల్ కార్యక్రమంలో కాకపోతే ఇచ్చిన మాట కూడా మాట్లాడాలని మాట్లాడు ఆ కార్యక్రమంలో కూడా. ఈ రోజున కదిరి నియోజకవర్గ ప్రజలకు చెప్తాను, ఇది ఒక ఇండోర్ స్టేడియం. ఈ ఇండోర్ స్టేడియానికి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము నిధులు లేమి, మాకు ఇబ్బంది ఉండేది, నిధులు లేము ఉండేది, మాకు బాగా ఇబ్బంది పెట్టేది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఓ 2 కార్యక్రమాలు చూపించాను సొంతంగా, ఎంపీ లార్డ్స్, ఎమ్మెల్యే లార్డ్స్, అదేవిధంగా ఈ సిఆర్సీ క్లబ్ కూడా. సిఆర్సీ క్లబ్లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో ఇదేం పెద్ద ఘనకార్యం అని చెప్పేసి అడగచ్చు, మాకున్నటువంటి ఆలోచన విధానాన్ని తెలియజెప్తుంది. ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు పెద్ద ఎత్తున క్రీడల్లో కూడా రాణించల్లా, మానసిక వికాసం పొందల్లా, ఆరోగ్యంగా ఉండల్లా. అదే రకంగా పిల్లలే కాదు పెద్దలు కూడా దైనందిన కార్యక్రమాల్లో శారీరక శ్రమ కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, కొద్ది వరకు ఈ ఇండోర్ స్టేడియం అనేది వాళ్ళ నీడ్స్ని క్యాటర్ చేస్తుందని మేము బలంగా ఆలోచన చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజున మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వంలో లేవు, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా మా రాజ్యసభ మెంబర్ దగ్గర నుంచి కొద్దిగా, నా ఎమ్మెల్యే లాడ్స్లో కొద్దిగా, ఎంపీ దగ్గర నుంచి ఓ 10 లక్షల రూపాయలు కొట్లాడి మరీ తెచ్చి, ఇతరత్ర ఏమైనా చిన్న చిన్న ఉంటే కూడా మా వంతు మేమే పూలప్ చేసుకొని ఇది నిర్మించాం. దీని ఫలితం ఇప్పటికీ దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ల క్రమంలో మేము సాధించింది కానీ దీని నుంచి మాకు ప్రొడక్టివిటీ కానీ తక్కువ డబ్బుతోనే ఈ నియోజకవర్గానికి ఏ రకంగా ఉపయోగపడిందో ఈ పేపర్ క్లిప్పింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. దాదాపు 4 పిల్లలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. జాతీయ స్థాయి టోర్నమెంట్లో కదిరి ప్రాంత పిల్లలు పాల్గొనడం జరిగింది. అది మాకు ఈ ఊరి పట్ల కానీ, ఈ ఊరిలో ఈ సమాజం పట్ల కానీ, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల, ప్రత్యేకంగా యువత పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా మా సోదరుడు మా మిత్రుడికి తెలియజెప్తుంటారు. మీ వంతుగా ఇదే కాదు, డిగ్రీ కాలేజీలో వాళ్ళు వచ్చేసి ఆర్డిటి వాళ్ళు ప్రపోజల్ ఉంది మాకు కుదరడం లేదంటే ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి వాళ్ళు అడిగితే ఆ కమ్యూనిటీ హాల్కు కాంట్రిబ్యూషన్ నేను కట్టేసి ఆర్డిటి వాళ్ళతో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మించి చేయడం జరిగింది. దాని ప్రారంభం కూడా నేనే చేయడం జరిగింది. సమయాభావం వల్ల మీకు బహుశా మీరు పోయి ఏదైనా విజువల్ తీసుకుంటే కూడా తీసుకోవచ్చు, అక్కడ ఏదైనా ఎవరిదైనా వాయిస్ తీసుకుంటే తీసుకోవచ్చు. మా సోదరునికి మామూలుగా కొంతమంది అదే పని స్ట్రాటజీగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఏదో చేస్తున్నాడు కానీ వీఆర్ వెరీ ఫోకస్. ఈ ఫోకస్డ్ ఎందుకుంటున్నామంటే మేము చేసింది ఏది ప్రజలకు తెలియజెప్పాలనే ఒక బాధ్యత, ప్రతిపక్ష పార్టీగా అడ్డగోలుగా మాట్లాడమనే దానికి ఒక నిబద్ధతతో మాట్లాడదామనే దానికి కూడా ఇదొక తార్కాను, ఇదొక ఉదాహరణ, అందులో భాగంగానే మాట్లాడుతున్నాం. సోదరుడు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచి జరుగుతుంది. అర్థం చేసుకోకుండా ప్రపంచంలో పుట్టిన బిడ్డలంతా నేనే గాని అనే ఆలోచనతో వినేవాడు చెప్పేవానికి వినేవాడు లోకు అనే ఆలోచనతో ఎదురుగా ఒక పెయిడ్ ప్రమోషన్తో ఏ నాయకుడైనా మాట్లాడేసి, లేదు ప్రెస్ వాళ్ళే కదా పాపం ఏం మాట్లాడలేరు, లేదు రోజువారి వాళ్ళకు అవసరాలు ఉంటాయనే ఆలోచనతో మేము ఏదంటే చెప్పేస్తే కూడా సమాజం ఊరుకు. మోరోవర్ రాజకీయాల్లో ఉండేటువంటి మేము ఒకటి ఆలోచన చేసుకోవాలి, నేను అది చేసేసిన ఇది చేసేసిన నేను కూడా అది చేసిన నేను కూడా ఇది చేసిన అని చెప్పేసి ఎవరన్నా అనుకుంటే ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. ఎందుకు ప్రజ మళ్ళీ 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 మనకు అవకాశాలు రావు? రాజకీయాల్లో గెలవడం పోవడం అనేది ఒకవైపు, అవకాశాలు ఎందుకు వస్తాయి ఎందుకు రావనేది కూడా ఒక చర్చనీయాంశం. అది మీరు ఆలోచన చేసుకుంటే మంచిది. ఎవరికి అవకాశం కల్పిస్తారంటే ప్రజల్లో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకు అవకాశాలు వస్తాయి. మేము ఔరంగజేబు మనవలము,
లేదంటే మా ఖాన్దాన్ ఇంత అంత పెద్దది అని చెప్పేసి ఇంత అంత పెద్దది ఏది ఉండదు. రాజకీయాల్లో మనం బతికే పెద్దది, మన నిబద్ధతే పెద్దది, అంత ఇంత ఏది పెద్దది ఉండదు. ఔరంగజేబు మనమల్లం ఏం కాదు, ఇక్కడ ఊరు అందరూ కూడా సామాన్యమైనటువంటి సాదా సీతా కుటుంబాల్లో ఈ నియోజకవర్గ చరిత్రలో ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఇంతవరకు ఎవరు జమీందారీ వ్యవస్థ నుంచి కానీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ నుంచి కానీ ఉన్నత స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మనం మాట్లాడేటప్పుడు కూడా సభ్యతగా మాట్లాడుకుంటే బాగుంటుందని మా సోదరుని కూడా హెచ్చరిస్తాను. పాపం కొంతమంది నన్ను పట్టించుకోలేదని బట్టలు ఇప్పి తిరిగే వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో బట్టలు ఇప్పేసి తొందరగా చూసి ప్రాముఖ్యత సంతరించుకోవచ్చు, వార్తల్లో వ్యక్తులు కావచ్చు అని చెప్పేసి కొంతమంది ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యక్రమం నేనే చేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఆ రెండింటికి కూడా శాంటిటీ ఉండదు. వచ్చే రోజుల్లో రేపటి రోజున కూడా మళ్ళీ మా వంతుగా ఈ ప్రభుత్వ వైఫల్యం ఇంకోటి ప్రజల్లోకి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాము. ఇంతవరకు కూడా పాత్రికేయ మిత్రులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, ప్రతి రోజు వర్క్గా మాతో పాటు ఫాలో అవుతున్నందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోదరుడికి మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పేసి, మంచి ఆలోచనలు ప్రసాదించమని చెప్పేసి భగవంతుని కోరుతాం.